తెలంగాణ భూసేకరణ బిల్లులో స్వల్ప మార్పులు చేయాలని చెప్పింది కేంద్ర సర్కార్. పోయినేడు డిసెంబర్లో చేసిన చట్టానికి చెప్పిన మార్పులు చేసి మళ్ళా చట్టం చేసి పంపాలని సూచించింది. దీంతోనే కేంద్రం చెప్పిన మార్పులు చేసేటందుకు రెడీ అయింది రాష్ట్ర సర్కార్. బిల్ రెడీ అయినాక స్పెషల్ అసెంబ్లీ మీటింగ్ పెట్టి ఆమోదం తెలుపుతుంది. రెండు వేల పదహారు తెలంగాణ భూసేకరణ బిల్లుకు చిన్నపాటి మార్పులు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. డిసెంబర్ 28 రోజున బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఇవ్వనంత పరిహారాన్ని నిర్వాసితులకు అందిస్తున్నామని బిల్లు ఆమోదం సందర్భంగా సభల్నే చెప్పిండు సీఎం. రాష్ట ప్రభుత్వం బిల్లులో చెప్పిన ముచ్చట్లన్నిటికీ ఓకే చెప్పిన కేంద్రం రెండు విషయాల మీద మటుకు క్లారిటీ కావాలని అడిగింది. దానిపై క్లారిటీ ఇచ్చి అవసరమైన మార్పులు చేసినాక మళ్ళా బిల్లు పంపాలని కోరుతూ చట్టాన్ని మళ్లీ రాష్ట్రానికి పంపింది. కేంద్రం సూచనలతోనే చట్టంలో మార్పులు చేర్పులపై ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి, సీఎంఓ సెక్రటరీతోని రివ్యూ చేసిండు సీఎస్ఎస్పీ సింగ్. చట్టంలో ఏడేడా మార్పులు చేయాలన్న దానిమీద చర్చ చేసిండు. కేంద్రం చెప్పినట్లుగానే వీలైనంత తొందరగా మార్పులు చేసిన బిల్లును అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సభలో ఆమోదించి కేంద్రానికి పంపేటందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అసెంబ్లీ వాయిదా పడినా ఇంకా ప్రొరోగ్ గాలే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బిల్లు రెడీ కాగలనే గవర్నర్ను కలిసి ప్రత్యేక సమావేశానికి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరతాడని సమాచారం.